జై శ్రీరామ్. చాలా రోజుల నుంచి భక్తులందరూ కూడా ఒక మాట తెలియజేద్దాం అనుకుంటున్నా. అయితే దేవాలయాల దగ్గర తెల్లవారుజామున వెళ్ళి వెలిగించే దీపాలు ఉన్నాయి కదా, మీరు ఎవరైతే భక్తులు 21వ రోజు 40వ రోజు 11 రోజులు అట్లా దేవాలయం వెళ్ళి అక్కడ దీపం వెలిగిస్తున్నారు. చాలామంది ఏం చేస్తున్నారంటే, మనం ఒక చిన్న లాజిక్ మర్చిపోవద్దు. మనం ఇల్లు శుద్ధి లేనిది దీపం వెలిగాం, అట్లా అంటే ఇల్లు క్లీన్ చేసుకుంది. అట్లాగే మనం స్నానం చేయింది కూడా దీపం వెలిగాం, అంటే మనల్ని మనం ఇల్లునే శుద్ధి చేసుకొని మనం స్నానం చేసుకొని మన ఇంట్లోనే మంచిగా దీపారాధన చేస్తుంటే, అటువంటిది దేవాలయం వెళ్ళినప్పుడు అది కూడా మళ్ళీ తెల్లవారుజామున మంచి బ్రాహ్మీ ముహూర్తంలో చక్కగా దేవాలయం శుభ్రం చేసి దీపం వెలిగించాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే, ఇంటి దగ్గర ఊడ్చుకున్నామా, టక్కున స్నానం చేసినామా, గుడికి పోయినామా, గుడికి ప్రదక్షిణ చేసినామా, దీపం వెలిగించినామా అన్నట్టు ఉన్నారు. అట్లా కాదు, మనము అక్కడ దేవాలయం శుద్ధి చేసి దీపం వెలిగించాలి, ఈ సూచన గమనించాలి. కాబట్టి మీరు భక్తులు ఎవరైతే ఉన్నారో మూర్ఖ భక్తి ఉండకూడదు. అంటే కేవలం వెళ్ళి అక్కడ చెత్త ఉన్నా ఆ చెత్తలు అట్లనే దీపం వెలిగించి అటువంటి పని మాత్రం చేయొద్దు. అక్కడ కనిపిస్తుంటే ధర్మ సూక్ష్మం, అంటే ఇక్కడ శుభ్రత లేదు, మనం అట్లా వెలిగించొద్దు అని చెప్పేసి ధ్యాస పెట్టుకొని వెలిగిస్తే బాగుంటుంది. కాబట్టి కొంచెం శుభ్రం చేయాలి, శుభ్రం చేసి దేవాలయం శుభ్రం చేయాలి, దేవునికి సేవ చేసుకోవాలి. దేవునికి సేవ చేయకుండా శుభ్రం చేయకుండా అట్లనే చెత్త అట్లనే పెట్టి నీకు ఒకరికి స్వార్థ బుద్ధితోటి తిరిగే భక్తి, స్వార్థ బుద్ధితోటి వెలిగించే దీపం ఏంటికి ఉపయోగం? కాబట్టి దయచేసి ఇది గమనించాలి. మన గ్రామాల్లో కానీ మన పట్టణంలో కానీ దేవాలయాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ శుభ్రం చేయాలి. శుభ్రం చేసినాకనే దీపారాధన చేయాలి. అయ్యగారు రెగ్యులర్గా గుడికి వెళ్తుంటాడు. మీరు ఈ 11 రోజులు 40వ రోజు 21వ రోజు లేదా మాలేసిన రోజు అట్లా కానీ అయ్యగారు తన జీవితాంతం గుడికి వెళ్తుంటాడు. కాబట్టి తనకి కుటుంబం ఉంటుంది, తనకి సంసారం ఉంటుంది. కాబట్టి 5:30 5 గంటలకు అట్లా దేవాలయం వస్తుంటాడు. కాబట్టి ఆయన 4 గంటలకే ఇంకా ఇంట్లో సంసారం అంతా వదిలేసుకొని ఉదయం ప్రతిరోజు 4 గంటలకు రావాలంటే కష్టం. కాబట్టి ఆయన నిత్యం వెళ్ళటాయన, సంవత్సరాలు వెళ్ళటాయన, తన జీవితాంతం వెళ్ళటాయన. కాబట్టి ఆయనకు ఒక టైం ఉంటుంది, 5:30 5 గంటలకు అట్లా వస్తాడు. మీరు ఒకవేళ మీకు దేవాలయాలు శుభ్రం చేయడానికి, వంగి ఊడ్చడానికి ఇబ్బంది అయితే, శుభ్రత చేయడానికి ఇబ్బంది అయితే, అయ్యగారు 5:30కి వచ్చినప్పుడు ఊడ్చినప్పుడన్నా అప్పుడన్నా వచ్చి నిదానంగా చేయండి, అప్పుడన్నా దీపం వెలిగండి. అంతేగాని మీకోసం అని చెప్పేసి ఆయన ఎంతకాలం వచ్చేటానని ఇబ్బంది పెట్టద్దు. అట్లాగే అట్లే ఉన్న చెత్త ఉండడం వల్ల మనం అట్లే దీపం వెలిగిస్తే మన కోరిక కూడా ఏం నెరవేరుతుంది. కాబట్టి దానిలో ధర్మ సూక్ష్మం అర్థం చేసుకోవాలి. కాబట్టి భక్తులు గమనించి కొంచెం నడుమంచి దేవాలయం శుభ్రం చేయడం వల్ల పుణ్యం కట్టుకున్నాడు. కాబట్టి అట్లా శుభ్రత చేసి దీపారాధన చేయాలి, దీపం వెలిగించాలి. అప్పుడే ఏమైనా నువ్వు కోరుకున్న మనసులో ఉన్న సంకల్పం నెరవేరుతుంది. ఇది గమనించాలి. సరిగ్గా చక్కగా పోయినామా, స్నానం చేసినామా, చక్కగా పోయినా దీపం పెట్టినామా, గంట కొట్టినామా, తిరిగినామా, ఆగ మేఘాల మీద మళ్ళీ ఇంటికి పోయినామా అని కాకుండా చూసుకోవాలి. జై శ్రీరామ్.